హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు అందరికైతే సర్ప్రైజ్ ఉందన్నమాట. సో మీరేం కష్టపడక్కర్లేదు, 2 మినిట్స్లో మీకు మొత్తం ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే నేను జనరేట్ చేస్తాను. సో ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేశాను అన్నమాట. సో ఇట్స్ లైక్ యూ షుడ్ ప్రొవైడ్ సమ్ లైక్ పర్టికులర్ కీవర్డ్స్ అండ్ ఇన్పుట్ యువర్ డేటా అంతే. సో మొత్తం మీకు ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే అది ప్రిపేర్ చేస్తుంది. సో ఆ వెబ్సైట్ ఏంటిది కథ ఒకసారి దాని గురించి అయితే చూద్దాం అన్నమాట. సో ఇట్స్ లైక్ దీని అయితే నేను స్ట్రీమ్లెట్ అండ్ దెన్ గూగుల్ వాళ్ళది జెమినై ఏ ఉంటుంది కదా, దాన్ని వాడుకొని అయితే చేశాను అన్నమాట. సో ఇట్స్ లైక్ మనం కీవర్డ్స్ అనేటివి గూగుల్ జెమినైకి అయితే ప్రొవైడ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దాట్ లైక్ దట్ ఇన్పుట్ మనం ప్రొవైడ్ చేస్తాం కదా గూగుల్కి. సో లైక్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మనం ఎంత చండాలంగా రాసినా ఒక మంచి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్స్ లైక్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇంకా. సో యా, ఆల్సో ఒక లైక్ కూడా వేసుకోండి, ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ పర్టికులర్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ జనరేట్ చేయాలంటే మీకు ఒక API కీ అయితే కావాలి భయ్యా. సో API కీ కావాలంటే, సో ఇట్స్ లైక్ ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది aistudio.google.com/app/API కీ అని చెప్పేసి. ఇది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళేసి మీరు API కీని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ గెట్ API కీ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద API కీ అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని అయితే మీరు కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ యువర్ API కీ అని ఉంది కదా మన వెబ్సైట్లో, ఇక్కడైతే మీరు పేస్ట్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం అని నేను ఫిల్ చేసి పెట్టేశాను. సో టైప్ చేసుకుంటూ పోతే టైం అయిపోతుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఐ జస్ట్ గ్లాన్స్ యూ త్రూ దిస్ అనమాట. సో ఇక్కడ API కీ అయితే నేను ఎంటర్ చేశాను భయ్య. సో చూపించట్లేదు, మళ్ళీ మీరు వాడుకుంటారు నా API కీని. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ నేను నా పేరు ఎంటర్ చేస్తున్నా, దొడగట్ట నిహార్ అని చెప్పేసి. సో నా GitHub URL, నా LinkedIn URL అండ్ నా పర్సనల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లింక్ అయితే అటాచ్ చేస్తున్నా. దాని తర్వాత నా ఈమెయిల్, రిక్రూటర్స్ నాకు HRs ఎట్లా రీచ్ అవుట్ అవ్వాలి దానికి సంబంధించిన ఈమెయిల్ అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్, నా ఫోన్ నెంబర్ అది కాదు, ఫోన్ చేయొద్దండి, నా ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ ఉంది. సో ప్రొఫెషనల్ సమ్మరీలో, సో ఇట్స్ లైక్ ఏం యాడ్ చేశాను ఇక్కడ, ఐఎమ్ మన్ స్టాక్ డెవలపర్, మేడ్ మోర్ దాన్ 50+ వెబ్సైట్స్ టిల్ డేట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, టీచింగ్ కోడింగ్ ఫర్ ఫ్రీ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్లో నా స్టాట్స్ ఎంత, నాకు 120K సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో 450K సబ్స్క్రైబర్స్, దానికి సంబంధించి అయితే ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఇట్స్ లైక్ ఇట్స్ మై ప్రొఫెషనల్ సమ్మరీ. ఇక్కడ నేను ఇక్కడ రాశాను, మీరు చూసుకున్నట్టయితే ఇన్క్లూడ్ కీవర్డ్స్ ఫ్రమ్ జాబ్ డిస్క్రిప్షన్ టు మేక్ ఇట్ ATS ఫ్రెండ్లీ. సో మీరు మీ లైక్ naukri.com లో అప్లై చేసిన, లింక్డ్ఇన్లో అప్లై చేసిన, అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, మేబీ మీరు ఇక్కడ అవి పేస్ట్ చేసినా కూడా లైక్ మీకు తగ్గట్టుగా ఇది ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే లైక్ సమ్మరైజ్ చేస్తుంది అనమాట మొత్తం మీ ప్రొఫెషనల్ సమ్మరీ అనేది. సో అది మీరు ఇక్కడ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో హ్యావ్ లైక్ 2 ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేస్తున్నా ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. సో రోల్ వచ్చేసి కమ్యూనిటీ లీడర్, మాస్ కోడర్స్, స్టార్ట్ డేట్ యాడ్ చేశాను ఇక్కడ. అండ్ దెన్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ దిస్ రోల్. సో ఇట్స్ లైక్ టిల్ డేట్ ఇంకా నేను వర్క్ చేస్తున్నా కాబట్టి. సో వాట్ ఐ డూ హియర్ అంటే, ఐ టీచ్ కోడింగ్ ఫర్ ఫ్రీ, టాట్ పైథాన్, సి, వెబ్ డెవ్ విత్ మర్న్, మిషన్ లెర్నింగ్ సో ఫార్, అండ్ హ్యావ్ బీన్ యాక్టివ్లీ ఎంగేజింగ్ విత్ మై మాస్ కోడర్స్ కోడింగ్ కమ్యూనిటీ ఆబ్వియస్లీ. అండ్ దెన్ ఐఎమ్ కండక్టింగ్ రెగ్యులర్ వర్క్ షాప్స్ లైక్ ఎవరీ వీకెన్స్ అయితే కండక్ట్ చేస్తుంటాం మీకు తెలిసినట్టుగానే మన డిస్కార్డ్ ఛానల్లో. సో అది కూడా మన డిస్క్రిప్షన్లో అయితే అటాచ్ చేస్తా, డిస్కార్డ్ ఛానల్ లింక్. సో దాని తర్వాత ఎక్స్పీరియన్స్ 2, ఆమె డేటా ఇంజనీర్ అట్ క్యూ ల్యాబ్స్, ఇది కూడా నాదే భయ స్టార్ట్అప్. సో ఇక్కడ నేను వీ బిల్డ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఓవర్ హియర్, వీ ఆల్సో బిల్డ్ వెబ్ యాప్స్ విత్ వైడ్ ఫ్రేమ్ వర్క్స్, బిల్డ్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ వీ ఆల్సో ప్రొవైడ్ డిజైన్ సర్వీసెస్. దానికి సంబంధించి ఒక చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే రాశాను అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, నేను ఏమేమి ప్రాజెక్ట్ చేశానో దానికి సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇదే సేమ్ ప్రాజెక్ట్ అయితే ఊరికే రాశాను ఇక్కడ, AI రెజ్యూమ్ జనరేటర్ అని చెప్పేసి ప్రాజెక్ట్ URL కూడా బేస్ చేశాను, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కూడా రాశాను. సో ఇట్స్ లైక్ ఐ బిల్ట్ దిస్ AI రెజ్యూమ్ జనరేటర్ యూజింగ్ స్ట్రీమ్లెట్ గూగుల్ జెమినై AI, ఐ మీన్ లైక్ విచ్ జనరేట్స్ లేటెక్స్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ విచ్ హెల్ప్స్ యూ ల్యాండ్ ఇన్ యూర్ ఫస్ట్ జాబ్ ఆబ్వియస్లీ. ఇది డిజిటల్ ఓషన్లో అయితే డిప్లాయ్ చేసిన దానికి సంబంధించి రాశాను అనమాట. లైక్ బేసిక్గా రాయండి మీరు ఏం చేశారు లైక్ మీకు వచ్చిన ఇంగ్లీష్లో. సో కంప్లీట్ ఇంగ్లీష్ బాగుండాలని కూడా ఏం లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ అయితే సేమ్ ఇదే విధంగా యాడ్ చేశాను. దాని తర్వాత నంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎంట్రీస్, మీకు సంబంధించి మీ ఎడ్యుకేషన్ మీ ఇంతవరకు ఏమేమి పీకారో దానికి సంబంధించి రాదనమాట. సో నా ఎడ్యుకేషనల్ మొత్తం యాడ్ చేశాను అనమాట. ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఈ రోజు డేట్ అయితే ఇస్తున్నా. సో లైక్ మీరు కరెక్ట్ డేట్ ఇవ్వండి. అండ్ దెన్ ఇక్కడ మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ స్కిల్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇట్ షుడ్ బి సపరేటెడ్ బై అ కామా. సో వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి HTML, CSS, Bootstrap, React Node ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా చాలా వచ్చు, లైక్ ఐఎమ్ నాట్ యాడింగ్ ఓవర్ హియర్, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మాత్రమే కాబట్టి. కామా యాడ్ చేసిన తర్వాత ఇట్ విల్ స్ప్లిట్ అనమాట బేసికలీ. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. దాని తర్వాత మిషన్ లెర్నింగ్ అయితే యాడ్ చేశాను. సో మిషన్ లెర్నింగ్లో ఏమి వచ్చాయి జస్ట్ బేసిక్ అయితే రాశాను అనమాట. సో మొత్తం అయిపోయింది. మీరు మొత్తం ఇట్లా ఫిల్ చేశాక జనరేట్ PDF పైన అయితే క్లిక్ చేయండి భయ్యా. సో ఇట్ విల్ టేక్ లైక్ కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో మొత్తం ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అనమాట లైక్ బ్యాక్ ఎండ్లో ప్రాపర్గా. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, ఇక్కడ డాక్యుమెంట్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ, రెడీ టు డౌన్లోడ్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ నౌ లైక్ డౌన్లోడ్ PDF బటన్ అయితే వచ్చింది. సో దీనిపైన మీరు క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో నాకు నా రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఓపెన్ చేస్తున్నా, గ్రేట్.
సో చూడండి పక్కా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే నాకు జనరేట్ అయిపోయింది భయ్య. నేను ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానో దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఇక్కడ మీరు ఇది ఒకవేళ చదివినట్టు అనేది ఒకసారి చదువుతా. లెట్ అండ్ గివ్ ద మాస్ కోడర్స్ కోడింగ్ కమ్యూనిటీ ప్రొవైడింగ్ ఫ్రీ కోడింగ్ ఎడ్యుకేషన్ ఇన్ పైథాన్, సి, మర్న్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్గనైజింగ్ అండ్ కండక్టెడ్ రెగ్యులర్ వర్క్ షాప్స్ అక్రాస్. చూడండి ఆ ఇంగ్లీష్ కూడా మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ 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 చూసుకున్నా కూడా మొత్తం మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది భయ్య. మీరు కీవర్డ్స్ ఇంకా అప్రోప్రియేట్గా ప్రాంప్ట్ ఇస్తే మీకు ఇంకా బెటర్ రెజ్యూమ్ అయితే వస్తుంది. సో ఇట్స్ లైక్ దిస్ ద ఓవరాల్ రెజ్యూమే ఫర్ మీ విచ్ దిస్ గూగుల్ జెమినై ఏఐ జనరేటెడ్ అండ్ దెన్ ఇది లేటెక్స్ డాక్యుమెంట్ అనమాట. సో ఇట్స్ లైక్ మీరేం కష్టపడినక్కర్లే, ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చొని మొత్తం డేటా ఇచ్చేస్తే మీకు మీ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది భయ్య. సో ఇది దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. మీకు ఈ పర్టికులర్ రెజ్యూమ్ జనరేటర్ నచ్చినట్టయితే ఒకసారి వీడియో లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.